నిర్వహించేందుకు అత్యవసర సమయాల్లో మోగ జీవాలకు వైద్య సేవలు అందించేందుకు గాను సంచార పశు ఆరోగ్య సేవ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని, ఆ వాహనం కోసం 1962 నెంబర్కు ఫోన్ చేసి సేవలు పొందాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు అన్నారు. సామర్లకోట ఏరియా పశు వైద్యశాల నందు సోమవారం వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని హౌసింగ్ చైర్మన్ దొరబాబు కాకినాడ జిల్లా సామర్లకోట స్థానిక ప్రభుత్వ పశువుల ఆసుపత్రి నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ముంగిట పశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనుషులకు 108, 104 వాహనాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా మోగ జీవాలకు 1962 వాహన సేవలు ఉపయోగపడతాయన్నారు. తొలుత వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాహనానికి అందించిన ల్యాప్టాప్, ప్రింటర్, స్కానర్లను మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఉబా జాన్ మెస్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, పశు సంవర్ధక శాఖ పెద్దాపురం ఏడీ డాక్టర్ తుమ్మల రామస్వామి, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటుపక్క వెళ్ళిపోనా రైతుల ముందుకే నాణ్యమైన పశు వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవను ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మా నాయకులతో పాటు ఈరోజు ప్రారంభించబడుతుంది. మీ అందరికీ తెలుసు మన విద్యకి ఆరోగ్యానికి ఇస్తున్నటువంటి వైద్యానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత 108, 104తో ఈ మానవులకి ఎలా వర్క్ చేస్తున్నారో, అలాగే మూగజీవాలను కూడా రక్షించాలి, అలాగే ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క ఈ వైద్యశాలని అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ వైద్యశాలను కంట్రోల్ ఇది 108 ఎలా కాల్ చేస్తారో దీన్ని కూడా 1962 నెంబర్ కాల్ చేస్తే ఏదైనా ఆపదలో కానీ అలాగే ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నటువంటి ఈ మూగజీవాలని రక్షించడానికి డాక్టర్స్ కానీ అందరూ కూడా ఈ మొబైల్ వైద్యంతో మా గ్రామానికి వచ్చి మీకు మన పశు వైద్యానికి పశు చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని మీరందరూ ఉపయోగించవలసింది మిమ్మల్ని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.